विद्य लभ విద్యను వారికి సుఖంతో అవసరమే లేదు. సో కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్, డ్రీమ్ బిగ్ అండ్ అచీవ్ బిగ్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. మన జీవిత గమనంలో విద్యాబుద్ధులు నడక, నడత, నమ్రత, వినయము, విధేయత, విద్యాబుద్ధులు నేర్పించినటువంటి జీవిత పాఠాలను నేర్పించినటువంటి ప్రతి ఒక్క గురువుకి ఆదాభివందనాలు. అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి విజ్ఞానమనే వెలుగును నింపి క్రమశిక్షణతో నడిపిస్తూ భావి భారత పౌరులుగా మనల్ని తీర్చిదిద్దేటటువంటి ఉపాధ్యాయులందరికీ ఎన్పి తరఫున, జీవితంలో వెనక్కెళ్ళి చూస్తే మన జీవితంలోని ప్రతి దశలో మన పురోగతికి పాటుపడేది గురువులే. వాళ్ళని మనం విస్మరించకూడదు. కనీసం వాళ్ళు కనబడినప్పుడు రెండు చేతులెత్తి నమస్కరిద్దాం, వీలైతే ఒక రెండు మాటలు మాట్లాడి పలకరిద్దాం. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదే వాళ్ళకి మనం ఇచ్చే అతిపెద్ద రెస్పెక్ట్ అండ్ గిఫ్ట్ ఏమో. మనల్ని పరిపూర్ణమైనటువంటి మనుషులుగా తీర్చిదిద్దిన గురువులందరికీ కూడా. సమాజంలో ఏ వృత్తిలో స్థిరపడాలన్నా దాని వెనకాల ఎంతోమంది ఉపాధ్యాయుల కృషి అనేది ఉంటుంది. డాక్టర్, ఇంజనీర్, లాయర్, టీచర్, ఏదైనా సరే దాని వెనకాల ఎంతోమంది ఉపాధ్యాయుల కృషి అనేది ఉంటుంది. ఉపాధ్యాయుడు నాటిన జ్ఞానమైన విత్తనాలు ఎన్నేళ్ళైనా సరే మంచి ఫలితాలను ఇస్తూనే ఉంటాయి. ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును, తమ విద్యార్థుల ఎదుగుదలను తమ ఎదుగుదలగా భావించే ఉపాధ్యాయులందరికీ, మరియు బడి, బాధ్యత, భవిష్యత్తు గురించి పరిచయం చేసిన ఉపాధ్యాయులందరికీ, ఎందరెందరినో ఉన్న స్థానంలో తీర్చిదిద్దుతూ తాను మాత్రం అదే స్థాయిలో ఉండి ఆనందపడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని బాధ్యతగా భావించే గురువులందరికీ. వన్స్ అపాన్ ఎ టైమ్ మన ఇండియన్ ప్రెసిడెంట్ శంకర్ దయాళ్ శర్మ గారు ఒమన్ విజిట్ చేయాల్సి ఉంది. తాను ఒమన్ విజిట్ చేసినప్పుడు ఆ ఒమన్ దేశానికి రాజు స్వయంగా ఎయిర్పోర్ట్ కి రావడమే కాకుండా శంకర్ దయాళ్ శర్మ గారు ఏరోప్లేన్ దిగేంత వరకు తోడుగా ఉంది. దాంతో పాటు శంకర్ దయాళ్ శర్మ గారిని హోటల్ వరకు తాగి స్వయంగా తీసుకెళ్తారు. జనరల్ గా ప్రోటోకాల్ ఏం ఉండదు, అలా ఎయిర్పోర్ట్ వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ కి తోడుగా ఉండాలని చెప్పి. సో ప్రోటోకాల్ ని ఉల్లంఘించి ఎయిర్పోర్ట్ కి వెళ్ళడమే కాకుండా స్వయంగా హోటల్ వరకు రాజుగారే డ్రైవ్ చేస్తూ తీసుకెళ్లేసరికి మీడియా మొత్తం ఆశ్చర్యపోతుంది. ఆ మీడియానంతటినీ కూడా ఉద్దేశించి ఉమన్ రాజు గారు ఏమంటారంటే, నేను పూణెలో చదువుకునేటప్పుడు నాకు టీచింగ్ చేసిన మహాన్ బావు ఈ శంకర్ దయాళ్ శర్మ గారు అని చెప్పేసి, సో నేను రాజస్థానంలో ఉన్నా కానీ, ప్రెసిడెంట్ స్థానంలో ఉన్నా కానీ, ఏ స్థానంలో ఉన్నా కానీ, నాకు టీచింగ్ చేసిన మహాన్ బావులను నేను ఎప్పటికీ కూడా మర్చిపోను అని చెప్పేసి మీడియా మొత్తాన్ని ఉద్దేశించి చాలా సగర్వంగా చెప్తాను. అంటే ఒక టీచర్ కి సొసైటీలో ఎలాంటి రెస్పెక్ట్ ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. సో సమాజాన్ని మార్చడంలో టీచర్ యొక్క పాత్ర చాలా చెప్పలేదు. అలాంటి టీచర్లందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే. గురు పూజ దినోత్సవ శుభాకాంక్షలు. ఎంట్రీ విషింగ్ యూ ఎ వెరీ హ్యాపీ టీచర్స్ డే. ఎ వెరీ హ్యాపీ టీచర్స్ డే. ఎంట్రీ యాప్ తరపున టీచర్స్ డే శుభాకాంక్షలు, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎంట్రీ యాప్ తరపున టీచర్స్ డే శుభాకాంక్షలు. హ్యాపీ టీచర్స్ డే. హ్యాపీ టీచర్స్ డే.